नमस्ते नेनु डॉक्टर नागार्जुन गोट्टिपाटी कंसल्टेंट कार्डियोलॉजी संजीवी हॉस्पिटल गुंटूर मन प्रती नेललागाने ई नेल कूडा पेशेंट्स की वच्चे कामन डाउट्स अंटे एवरेज नॉन मेडिकल पर्सन तन आरोग्यं गुरिंची एट्ला अनुकुंटुन्नाडु తనకు వచ్చిన సందేహాలు ఏంటనేది మనకి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ క్వశ్చన్స్ సందేహాలు రేస్ చేస్తున్నారు. సో దాంట్లో నుంచి టాప్ 10 తీసుకొని మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ నెల కూడా మనం తరచుగా వచ్చే సందేహాలు ఒకసారి చూసి దానికి ఆ సందేహాలని తీర్చే ప్రయత్నం చేద్దాం. మొదటగా గుండె విఫలమైనప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా? అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు యాక్చువల్గా మెడికల్ టర్మ్స్లో. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అయిపోతుందని కాదు, హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంప్ లాగా ఉంటుంది కదా, హార్ట్ పంపింగ్. సో ఆ పంపింగ్ పనితీరు తగ్గిపోయి దాన్ని చేయాల్సినంత వర్క్ చేయలేనప్పుడు మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే మేరీ హార్ట్ మిగతా ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై చేయడానికి అది మెయిన్గా పంప్ చేస్తుంది. ఆ పంప్ చేసే ప్రక్రియ తగ్గినప్పుడు మిగతా ఆర్గాన్స్ అన్నీ ఒక సఫర్ అవుతూ ఉంటాయి. సో ఆ కండిషన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఆయాసం రావడం, కాళ్ళ వాపు రావడం, ఆకలి తగ్గిపోవడం, నీరసం రావడం, పడుకుంటే ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, టైర్డ్నెస్, తొందరగా అలసిపోవడం, ఇవన్నీ దాని సింప్టమ్స్. కానీ హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఆగిపోవడం కాదు. అంటే ఇది సందేహం, కామన్గా వచ్చే సందేహాలు కాబట్టి మనం వాళ్ళు ఎట్లా అడిగారో అట్లానే మనం దాన్ని నివృత్తి చేసేదానికి ప్రయత్నం. రెండోది, కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉన్నందుకు నా గుండె ఆరోగ్యానికి మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలి? సో ఫ్యామిలీ హిస్టరీ అంటారు. అంటే కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉండి రక్త సంబంధికుల్లో మేనమామలు కానీ మేనత్తలు కానీ మదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇట్లా డైరెక్ట్ రిలేటివ్స్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఏంటంటే ముందు నుంచి ముందు జాగ్రత్తగా అంటే షుగరు బీపీ రాకుండా చూసుకోవడం, వస్తే కంట్రోల్ చేసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే 40-45 మినిట్స్ వాకింగ్ కానీ ఫిట్గా ఉంటే లైట్ జాగింగ్ కానీ చేయడం, అట్లీస్ట్ వీక్లీ 5 డేస్ చేయడం, తర్వాత మంచి డైట్ ఫాలో అవ్వడం, ఆయిల్ ఫుడ్స్ అవన్నీ కట్ డౌన్ చేసి వెజిటబుల్స్ సాలడ్స్ తీసుకోవడం, ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం మంచిది. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్నిసార్లు ఒక 10% ఆఫ్ కేసెస్లో స్టిల్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ మనకు ఒక 90% దాకా మనకు ఆ డిసీజ్ సివియారిటీని, డిసీజ్ ఫ్రీక్వెన్సీ అదే వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు ఈ జాగ్రత్తల వల్ల. 10% మనుషుల్లో మాత్రం మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా స్టిల్ రావచ్చు.